చెలో పోచంపాడు శ్రీరామ్ సాగర్ పునర్జీవన సభను విజయంతం చేయడానికి జగిత్యాల నియోజకవర్గం నుండి గులాబీ శ్రేణులు తరలి వెళ్లాయి. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 150 ట్రాక్టర్లతో ర్యాలీగా పోచంపాడు సభకు తరలి వెళ్లారు. కాగా ఈ ట్రాక్టర్ల ర్యాలీని నిజామాబాద్ పార్లమెంటరీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ కాణేశ్వరం నుండి నీటిని మిడ్ మానేర్ మీదుగా వరద కెనాల్ ద్వారా ఎస్ఆర్ఎస్పీలో నింపి గోదావరి నదిని జీవనదిగా మార్చేందుకు ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పేరుతో బృహత్తర కార్యక్రమానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తున్నందుకు జగిత్యాల జిల్లా నుండి సుమారు 3000 వాహనాల్లో లక్ష మంది జన సమీకరణ చేసి తరలి వెళ్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జగిత్యాల జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడిపి చైర్పర్సన్ తులా ఉమా, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మైపాల్ ట్రాక్టర్ కానీ అన్నీ పెట్టి
జయ హే తెలంగాణ జననీ జయ కేతను. కేసీఆర్ గారు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ఎస్ఆర్ఎస్పీలోకి చేస్తున్న ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుండి మరియు పట్టణం నుండి కూడా 20,000 మంది రైతులు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి గౌరవ ఎంపీ గారు కూడా ఇక్కడే ఉండి అన్ని విధాలా పర్యవేక్షించారు. ఈనాడు తరలి వెళ్లే కార్యక్రమానికి ముఖ్యతులుగా హాజరైన మన తెలంగాణ ఆడబిడ్డ మన గౌరవ ఎంపీ కవితక్క గారికి, అదేవిధంగా మన జగిత్యాల జిల్లా ఆడబిడ్డ మన సోదరి తులా ఉమ్మక్క గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనందరికీ తెలుసు కాళేశ్వరం నుండి అటు పైన ప్రాణహిత, ఇటు గోదావరి, త్రివేణి సంఘంగా పిలువబడే సరస్వతి, మూడు నదుల నీరు అక్కడ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అది మొత్తం మన తెలంగాణలోనే దాదాపు ఖమ్మం భద్రాచలం వరకు కూడా 200 కిలోమీటర్లు తెలంగాణ భారత కూడా తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఇటు త్రాగునీరుకు అటు సాగునీరుకు ఉపయోగపడకుండా వేస్ట్గా పోతూ ఉండే అవన్నీ కూడా ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి ఇన్ని రోజులు ఆంధ్ర పాలకులు వాడుకున్నారు. ఇప్పుడు పోలవరం బ్యారేజ్ నింపి మరొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన గౌరవ కేసీఆర్ గారు మన నీటిని మనం వాడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున మన టెక్నాలజీ వాడుకొని, ఏదైతే మన టెక్నాలజీ ఉందో అది వాడుకొని రోజుకు 2 TMCలు అంటే ప్రతిరోజు పంపేసే దాంతో 20,000 ఎకరాలు వారేయచ్చు. అట్లా ఒక 45 రోజులు పంపేస్తే మన పోచంపాటి డ్యామ్ నిండుతుంది. అలాంటి గొప్ప బృహత్తర ప్రణాళికను మన కేసీఆర్ గారు ప్రారంభించడం జరుగుతూ ఉంది. కొందరు తెలిసో తెలియక మాట్లాడవచ్చు సాధ్యమా, తప్పకుండా సాధ్యమే. వ్యవసాయం స్టార్ట్ అయిన రోజు యాతాలు పోతురు, కఠినంగా మోటార్లు కట్టిర్రు, రాట్లు కట్టిర్రు, అవన్నీ తరం జుల్లే కొద్ది గొప్ప దగ్గరే నా ఊరు కాబట్టి నేను చూడడం జరిగింది అక్కడి వరకు. ఆ తర్వాత ఆయిల్ ఇంజన్లతో వ్యవసాయం స్టార్ట్ అయింది, తర్వాత కరెంటు మోటార్లు స్టార్ట్ అయినాయి. ఈరోజు 1000 ఫీట్ల లోతు కూడా బోర్ వేసి సబ్మర్జబుల్ పంపుతోటి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి అలాంటి అధునాతనమైన టెక్నాలజీని మన ముఖ్యమంత్రి గారు వాడుకొని ఇంజనీర్లతో ఎంతోమందితో చర్చించి ఇలా వరద కాల ద్వారా మళ్ళీ కొత్త భూసేకరణ లేకుండా 6 చోట్ల పంప్ హౌసులు కట్టి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు, అదేవిధంగా వరద కాలువ నింపడానికి వరద కాలువ కూడా తూములు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మన జగిత్యాల నియోజకవర్గం కూడా రాంపురం దగ్గర తూము పెట్టి అంతర్గామ చెరువు నింపడానికి కూడా శాంక్షన్ వచ్చింది, టెండర్లు కూడా పూర్తయినాయి. అంటే రైతాంగం కోసం మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ రైతాంగం కోసం మొన్ననే మీ అందరూ తెలుసు రోళ్లబాగ్ ప్రాజెక్టు 60 కోట్లు శాంక్షన్ అవ్వడమే కాదు టెండర్లు పూర్తయినాయి. మొన్న శిలాఫలకం కూడా మన హరీష్ రావు గారు, ఎంపీ గారు, ఈటల రాజేంద్ర గారు, ఉమ్మక్క గారు అందరూ వచ్చి వేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు వారి నోటి ద్వారా ఏ రకంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని చెప్పి వారి నోటి ద్వారా వినాలని చెప్పి మా నాయకులందరూ కూడా సభ పెట్టుకుని త్వరగానే వారు సభకు ఓకే అన్నారు. ఇక్కడ నుండి కూడా రైతులు ప్రతి చోట కూడా తరలివెళ్తున్నారు. ఇవాళ 84 గ్రామాలలో ఎక్కడికెళ్ళినా కానీ బస్సులు సరిపోతలేవు, మాకు బస్సులు పంపండి అని చెప్పే ఎక్కువ ఇబ్బంది ఉంది. వేరే వేరే జిల్లాల నుంచి కూడా మన ఎంపీ గారు గత 2 రోజులుగా ఇక్కడ ఉండి కోఆర్డినేట్ చేసి జిల్లా మొత్తం కూడా 18 మండలాలకు బస్సులు పంపడానికి అన్ని విధాలా వారు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఫలితంగా అదేవిధంగా ప్రజల్లో ఉన్న ఉత్సాహంతో ఈ సభ గొప్ప సక్సెస్ అయితే తప్పకుండా జగిత్యాల నుండి 20,000 మంది తరలి వెళ్తాం. మాకు సహకరించిన వివిధ వర్గాలకు కూడా అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా పోచంపాడు కార్యక్రమం విజయవంతం చేయడం కోసం జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళడానికి సన్నద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి సంజయ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో మొత్తం జగిత్యాల నియోజకవర్గ పరిధిలో
ట్రాక్టర్లు పెట్టి ట్రాక్టర్లలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో కదిలి రావడానికి సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారి ప్రారంభిస్తున్నారు. తను కొద్దిసేపట్లో రాబోతున్నారు. తను రాగానే ఈ ట్రాక్టర్ల ర్యాలీ స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా బహిరంగ సభకు తరలి వెళ్ళడానికి సిద్ధం అవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతుల్లో ఒక నూతన ఉత్సాహం అనేది వచ్చింది. మొత్తం అంటే ఇటు కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లా అదే ముఖ్యంగా జగిత్యాల జిల్లా రైతులు అదేవిధంగా మహిళలు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చూసినా కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాలని దృష్టి పెట్టుకొని ఎవరు చెప్పకుండా తనకు తానే ఆలోచించి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు నష్టం అంటే లాభం జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఇవాళ దూరదృష్టితోటి ఇవాళ పోచంపల్లిలో నిజంగా అంటే ఇవాళ కాళేశ్వరంలో ఉన్నటువంటి అంటే సముద్రంలో కలవడం అంటే ఏదైతే ఎన్ని నీళ్ళు అయితే వేస్ట్గా పోతున్నాయో మరి ఆ నీళ్లు వృధా కాకుండా ఆ నీళ్లను కూడా మనం వాడుకోవాలి. పోచంపల్లిలో ఇవాళ మనము లిఫ్ట్ చేసి మళ్ళీ అది నింపి మళ్ళీ ఇవాళ ప్రజలకు 24 అవర్స్ కూడా వాటర్ అందించాలి తాగడానికి వ్యవసాయానికి అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నిజంగా అందరూ చాలా సంతోషంగా ఉండి చాలామంది కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మేము ఖచ్చితంగా పోచంపడు వెళ్ళాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్లో మేము పాల్గొనాలి, మేము దాన్ని విజయవంతం చేయాలి, మా కోసం వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేయాలనేటువంటి పద్ధతిలో ఇవాళ రైతులందరూ కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ట్రాక్టర్లు అదేవిధంగా బస్సులు సొంత వెహికల్ ఎవరికి వాళ్ళు ప్రైవేట్ వెహికల్లో ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో నిజంగా భారీ ఎత్తున ముందుకొచ్చి ఇవాళ మీటింగ్ను విజయవంతం చేయడం కోసం సన్నద్ధమైనటువంటి నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా సంజయ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పోచంపాడ దగ్గరికి వచ్చి ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి మరి రివర్స్ పంపింగ్ పనులను ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా మా జగిత్యాల నిజామాబాద్ జిల్లాలకు వరప్రదాయంగా ఈ ప్రాజెక్ట్ రాబోతూ ఉన్నది. వరద కాలువ నిల్వన కూడా సంవత్సరం పాటు నీళ్లు నిల్వ ఉండేటటువంటి ప్రాజెక్ట్ ఇది. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క రైతుకి మేలు చేసేటటువంటి ప్రాజెక్ట్ ఇది. అటువంటి ప్రాజెక్టుని ఇవాళ ప్రారంభించి భారీ ఎత్తున అక్కడ బహిరంగ సభ పెట్టుకొని ఆ తర్వాత ఒక టార్గెటెడ్గా కేవలం ఒకటంటే ఒకటే సంవత్సరంలో ఈ పనులు పూర్తయ్యే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మరి చాలా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుండి కూడా ఇవాళ రైతులందరూ తరుగుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో మా జగిత్యాల ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా ట్రాక్టర్ ర్యాలీతో మరి ఇక్కడ నుండి తరలి వెళ్తూ ఉన్నారు. అందరూ నాయకులు కార్యకర్తలు జగిత్యాల ప్రతి గ్రామం నుంచి జిల్లా నుండి కూడా మరి కదిలి వెళ్తూ ఉన్నారు. ఈ సభను విజయవంతం తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీని పునరుజ్జీవనం చేసి మొత్తానికి మొత్తంగా ఉత్తర తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం అయ్యే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.